తన భక్తుల కష్టాలను తన కష్టాలుగా భావన చేస్తూ తన భక్తుల సుఖాలను చూసి ఆనందిస్తూ వారి సంతోషాన్ని చూసి ఆనందిస్తూ చివరి నిమిషంలో కూడా మహా సమాధి చెందే సమయంలో పండగ భోజనం చేయకుండా మీరందరూ ఉంటే ఎలా నాయన పోయి భోజనాలు చేసిరండి బలవంతంగా పంపించి వేశాడు అందరినీ భోజనాలు చేసిరమ్మని ఎందుకు తర్వాత ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు కాబట్టి 2:30కి 2:32కి మహా సమాధి చెందుతానని ఆయనకి తెలుసు దేహాన్ని వదిలేస్తాడని తెలుసు వదిలేసిన తర్వాత వీరెవరు ఇంకా పచ్చి మంచి నీరు కూడా తాగరు నకనకలాడిపోతారేమో ఆకలికి అని చెప్పి ముందు భోజనానికి పంపించాడు ఆయన అంటే ఒక్కసారి ఇమాజిన్ చేయండి ఎంత పెద్ద మనసు ఎంత గొప్ప మనసు ఎందుకంటే కాలం మారిపోయింది నేను ఒక తల్లి బాధపడుతూ నాకు చెప్పింది స్వామి ఇంటి పరిస్థితులు బాగాలేదు స్వామి మా అబ్బాయికి వివాహం కుదిరింది ప్రతిక్షణం ఈ మధ్య మా అబ్బాయికి టెన్షన్ పెరిగిపోయింది ముందు ఏంటో అర్థం కాల ప్రతిక్షణం రావటం ఒంట్లో బాగుంది కదా కాస్త తగ్గిన ఏమైపోయింది ఏమైపోయింది కానీ తర్వాత ఒకరోజు బరెస్ట్ అయిపోయి చెప్పేశాడు ఓపెన్గా ఆ కాస్త నా పెళ్ళి అయ్యేంత వరకు జాగ్రత్తగా ఉండమ్మా నువ్వు ఆ కాస్త చచ్చావనుకో పెళ్ళి ఆగిపోతుంది సంవత్సరం పాటు నాకు పెళ్ళి లేకుండా మైండ్ బ్లాక్ అయిపోయింది స్వామి ఆ మాట వినగానే నాకు ఇప్పుడు ప్రేమతో నన్ను చూస్తున్నాడేమనుకున్నానే వాడు పెళ్ళి ఆగిపోతుందని ఆవిడ భయం అని చెప్పింది నిజంగా నాకు బాధ అనిపించింది ఏడ్చింది బోరు మన కానీ తండ్రి ఆ సమర్థ సద్గురువైన సాయి చెన్న చూడండి అయ్యో తను సమాధి అయిపోతే మీరు భోజనాలు లేకుండా అయిపోతుందేమో భోజనాలు చేయిద్దాం ముందుగానే బలవంతంగా పంపించేశాడు సమర్థ సద్గురువైన సాయి ప్రతి ఒక్కరిని గురువారం ఆదివారం అందరూ వస్తూ ఉండేవారు సంతకు వచ్చేవారు బాబా దర్శనానికి వస్తూ ఉండేవారు వచ్చిన వారందరూ అయ్యో తిరగకుండా వెళ్ళిపోతారేమో దూరం నుంచి వచ్చారే మరి భోజన వసతి వీళ్ళందరూ అడుగుతారో అడగరో బాపు తిన్నావా బావు భోజనం చేసిపోరా బాగుందారా సాంబారు బాగుందా భోజనం వండిన వంటకాలు తాను వండేవాడు తానే స్వయంగా వండి వడ్డించాడు ప్రేమ ఎదుటివాడి గురించి ఆలోచించడమే నిజమైన ప్రేమ